चित्तूर जिला श्रीकाळहस्ती तग्गनि करोना उधृति శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. రెండు మూడు రోజులు ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకునేలోపు మరొకసారి కరోనా పంజా విసురుతుంది. శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం రాత్రి 16 కేసులు నమోదు కాగా ఆదివారం ఉదయం మరొక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అత్యధికంగా ఎన్టీఆర్ నగర్లో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. పట్టణంలో ఆది నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంపై తీవ్ర రూపంలో విరుచుకుపడుతోంది. లండన్ ఢిల్లీ మార్కెజ్ కేసులతో నాయుడు బిల్డింగ్స్, పీబీ రోడ్డు, హిమం వీధి, ముత్యాలమ్మ గుడి వీధులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తదుపరి గుంటూరు కేసుతో బహదూర్పేట ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపింది. తొలి కరోనా మరణం కూడా ఇక్కడే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం చెన్నై కాంటాక్ట్ ద్వారా ఎన్టీఆర్ నగర్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. తాజా కేసులతో ఎన్టీఆర్ నగర్లో గడిచిన వారం రోజుల్లోనే 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి ఎత్తిచూపుతుంది. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన ఎన్టీఆర్ నగర్లో ఉన్న 22వ వార్డు కంటోన్మెంట్ జోన్లో చొప్పకపోవడం, అలాగే 4 మాడ వీధుల్లో పాజిటివ్ కేసులు నమోదైన 25వ వార్డు కంటోన్మెంట్లో చొప్పకపోవడం విస్మయం కలిగిస్తుంది. తాజాగా కంటోన్మెంట్ ప్రాంతాల జాబితా విడుదల చేసిన అధికార యంత్రాంగం యాక్టివ్ కేసులు లేని ప్రాంతాలను కంటోన్మెంట్లోంచి తొలగించి ప్రస్తుతం యాక్టివ్ కేసులో ఉన్న ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లో చూపాల్సి ఉంది. అయితే అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరితో ప్రకటన చేయడం విస్మయం కలిగిస్తుంది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కట్టడిక చర్యలు చేపట్టి కరోనా వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. మన శ్రీకాళహస్తి పట్టణంలో కోవిడ్-19 టెస్టుల్లో పాజిటివ్గా తేలి చాలామంది ఆందోళన గురవుతున్న సందర్భంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ని కట్టడి చేయడానికి కొన్ని ఆరోగ్యపరమైన సంరక్షణ చర్యలు తీసుకునే దీంట్లో భాగంగానే కొన్ని క్లస్టర్లను ఏర్పాటు చేసి వాటికి గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్, అలాగే హాట్స్పాట్లుగా వాటిని గుర్తించి ఆయా జోన్లలో ఆయా స్పాట్లలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం మనకు చాలా వివరణాత్మకమైన నిబంధనలు మన ముందుంచింది. అయితే మన శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవల మన ఊహించిన స్థాయిలో మనకు అత్యంత పేదరికంలో నివసించేటువంటి ఎన్టీఆర్ నగర వాస్తవ్యులకి కరోనా వైరస్ వాళ్ళని కొంత ఆందోళన గురి చేసే విధంగా ఈరోజు దాడి చేసింది అనే చెప్పాలి. అది ఒక రకమైన దాడే చేసింది. ఎందుకంటే ఒక వారం వ్యవధిలోనే 40కి పైగా కేసులు ఆ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో నమోదవ్వడం ఈరోజు అందరికి కూడా బాధాకరము. అయితే ఆ 22వ వార్డు కంటైన్మెంట్ జోన్ నిన్న ప్రభుత్వం ప్రకటించిన కంటైన్మెంట్ జోన్లో 22వ వార్డు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కంటైన్మెంట్ జోన్ ఉంటేనే అక్కడ కట్టడి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి కూడా అన్ని వెసులుబాట్లు ఉంటాయి. కానీ ఇక్కడ స్థానిక యంత్రాంగం ఎందుకో ఈ కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లు ప్రకటించేటప్పుడు కొంత నిర్లిప్తత ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. అలాగే బజారు వీధిలో ఇటీవల చైనా బజారు అంటే ఒక చిల్లర వర్తక దుకాణంలో ఒక అమ్మాయికి వచ్చినట్టుగా తేలింది. అలాగే 4 మాడ వీధుల్లోనే ఇంకొక అతనికి కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అయితే అవేవి కూడా ఈ కంటైన్మెంట్ జోన్ల పరిధులలో ప్రకటించలేదు. అక్కడ ఆ ప్రకటించక అక్కడ తగిన రక్షణ ఏర్పాట్లు చేయకపోతే జనం సంచారం ఎక్కువయ్యి ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు దీనిపైన ఖచ్చితమైన దృష్టిని పెట్టాలి. పెట్టి వాళ్ళ యొక్క నిబద్ధత అక్కడ చూపెట్టకపోతే వైరస్ వ్యాప్తిని ఎవరు కూడా అరికట్టలేము. కాబట్టి స్థానిక యంత్రాంగం దీన్ని సరిదిద్దుకొని కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లను ప్రకటించి వాటికి తగిన రక్షణ ఏర్పాట్లు చేసి కట్టడి చేయకపోతే మాత్రం భవిష్యత్తులో కరోనా వైరస్ నుండి మన శ్రీకాళహస్తి పట్టణాన్ని కాపాడుకోలేమనేసి ఒక ఆవేదనతో చెప్తున్నాను. రిపోర్టెడ్ బై ఈశ్వర్, అమరావతి హెచ్డి టీవీ, శ్రీకాళహస్తి.